నమస్కారం. నమస్కారం. పాఠం మధ్యలో వచ్చినట్టున్నాను. మా అబ్బాయి మీ దగ్గర పాఠాలు చదువుకుంటున్నందుకు గురుదక్షిణ. కాయగూరలు, కాసిన బియ్యం, వాటితో పాటు ఇదిగో చిన్న కానుక. శాస్త్రి గారు, నన్ను అనుగ్రహించిన సరస్వతి నన్ను ఏ కానుకలు అడగలేదే. అదృష్టవశాత్తు వచ్చిన జ్ఞానాన్ని సొమ్ము చేసుకోమంటారా? అమ్మా, తమరేం సెలవిస్తారు? మనల్ని కాపాడే భగవంతుడు మన దగ్గర ఏదీ ఆశించడు. అయినా మనం పెట్టే ఫలము పత్రము ఆయన స్వీకరిస్తున్నాడు కదా. ఆ పరమేశ్వరుడే కానుకలు అందుకుంటున్నప్పుడు మనుషులను తీసుకుంటేనే న్యాయమే. నేను వస్తాను. పిల్లలు, ఇవాళ్ళకి పాఠాలు చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇలా కానుకలు తీసుకోవటం భావ్యం కాదు. క్షమించండి, మన రెండు ప్రాణాలు మాత్రమే అయితే ఏ ప్రసాదంతోనైనా బ్రతకచ్చు. కానీ మూడోది ఇంకో జీవం నా కడుపులో పెరుగుతోంది, దానికి ఆహారం పెట్టద్దా? నా అదృష్టం రాత్రులు కూడా శిష్యులకి పాఠాలు చెప్తూ కూర్చోలేదు. అందుకే నాకు సంతాన భాగ్యం కలుగుతోంది. మనసే